హైదరాబాద్ శివారులోని సెలబ్రిటీ క్లబ్లో కలకలం రేపిన కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్మితతో సహజీవనం చేస్తున్న మనోజ్ ఆమె పిల్లలపై వేధింపులు నిన్న కాల్పులకు పాల్పడిన అంశంపై ఆధారాలు సేకరిస్తున్నారు. బాధిత పిల్లలను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించిన అధికారులు స్మిత మనోజ్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరి వ్యాపారాలు ఇతర వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ దాస్, ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్కు చెందిన స్మితా దాస్కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నేళ్ల క్రితం నుంచి దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తనకు విడాకులు కావాలంటూ స్మిత 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్తతో ఇబ్బందులున్నాయంటూ తానుండే చోటికి రాకుండా చూడాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. ఇద్దరు పిల్లల్ని తనే చూసుకుంటానని కోర్టును కోరింది. స్మితాదాస్ ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారికి కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తుంది. శంభో శివశంభో, వినాయకుడు తదితర చిత్రాల్లో నటించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ఆమెను కౌన్సిలింగ్ సెంటర్లో కలిశాడు. స్మిత వద్ద కౌన్సిలింగ్ తీసుకునే క్రమంలో ఇద్దరూ దగ్గరయ్యారు. భర్తతో దూరంగా ఉంటున్న స్మిత 3 ఏళ్లుగా మనోజ్తో సహజీవనం చేస్తున్నారు. శామీర్పేటలోని సెలబ్రిటీ విల్లాలో మనోజ్ నివాసముంటుండగా ఇద్దరు పిల్లలు స్మిత దగ్గరే ఉంటున్నారు. స్మిత, మనోజ్ ఇద్దరూ కలిసి విజయవాడలో ఒక కార్యాలయం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి స్మితాదాస్తో సహజీవనం చేస్తున్న మనోజ్ తమను దారుణంగా వేధిస్తున్నాడని, నిత్యం కొడుతున్నాడంటూ ఆమె కుమారుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలల సంరక్షణ కమిటీకి గత నెల 12న ఫిర్యాదు చేశాడు. తన తల్లి బంధువుల దగ్గర కూడా ఉండలేనంటూ అధికారులకు వివరించినట్లు తెలిసింది. అప్రమత్తమైన సీడబ్ల్యూసీ అధికారులు బాలుణ్ణి రక్షించి సంరక్షణ గృహానికి తరలించారు. తన చెల్లెల్ని కూడా మనోజ్ హింసిస్తున్నాడని బాలుడు అధికారులకు వివరించాడు. కుమార్తెతో కలిసి ఈ నెల 18న విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులిచ్చారు. చెల్లెల్ని వేధిస్తున్న విషయాన్ని విశాఖలో ఉంటున్న తన తండ్రికి బాలుడు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. అసలేం జరుగుతుందో తెలుసుకుని కుమార్తెను తీసుకెళ్లేందుకు సిద్ధార్థదాస్ నిన్న తెల్లవారుజామున శామీర్పేటలోని సెలబ్రిటీ విల్లాలో మనోజ్ స్మిత ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఉదయం బయటకు వచ్చిన స్మిత సిద్ధార్థను గమనించి ఇంట్లో ఉన్న మనోజ్కు విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా కోపంతో ఉగ్గిపోయిన మనోజ్ తన దగ్గరున్న ఎయిర్గన్తో బయటకొచ్చాడు. సిద్ధార్థను చంపేస్తానంటూ తుపాకీతో వెంటపడ్డాడు. భయపడిపోయిన సిద్ధార్థ అక్కడ్నుంచి పరిగెత్తాడు. ఇదే సమయంలో మనోజ్ ఎయిర్గన్తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎయిర్గన్ స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ స్మితను అదుపులోకి తీసుకుని ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సిద్ధార్థ అండ్ వాళ్ళ వైఫ్ స్మిత అని ఇద్దరు కూడా 2019 నుంచి సపరేట్ అయ్యారు. ఆ స్మిత అనే ఆవిడ వాళ్ళ పిల్లలతోని, మనోజ్ అనే అతనితోని సెలబ్రిటీ రిసార్ట్స్ లో ఉన్న ఒక పిల్లలు ఉంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్లీ వాళ్ళ స్మిత కొడుకు సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మనోజ్ హెరాస్మెంట్ చేస్తున్నాడని, దాని విషయంలో సిడబ్ల్యూసీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. సో సిద్ధార్థ అనే అతను ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను తీసుకెళ్తా అన్న ఉద్దేశంతో వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిద్ధార్థ్కి వాళ్ళ వైఫ్కి గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనోజ్ అనే అతను ఈ ఏదైతే ఎయిర్గన్ ఉందో ఎయిర్గన్తోనే సిద్ధార్థ్ మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. మనోజ్ కాల్పులు జరిపాడా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు ఎయిర్గన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఎన్నాళ్లు తల్లి వద్ద ఉంటున్న 13 ఏళ్ల కుమార్తెను మేడ్చల్ జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులు ప్రభుత్వ గృహానికి తరలించారు.